నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, నిత్యం జిల్లా కేంద్రానికి వివిధ అవసరాల నిమిత్తం జిల్లా నలుబోలు నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిపోయే ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్న రద్దీ దృష్ట్యా ఈరోజు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సెపరేట్ విభాగం లేకపోవడంతో ట్రాఫిక్ పోలీస్ వారు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించిన జిల్లా ఎస్పీ, జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గల ఒక క్వార్టర్స్ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విభాగం ఏర్పాటు చేసి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చిత్ర మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక నుంచి రద్దీగా ఉండే ప్రాంతాల్లో మైనర్ బాలబాలికలు వాహనాలు నడిపినా లేదా పత్రాలు లేకుండా వాహనాలు రోడ్లపై నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్టిక్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు. ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము, అది సెపరేట్ పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము. సో అప్పటి వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి, దానికోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 14 పర్సన్కి మేము డ్రాప్ చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ మరియు వాళ్ళతో పాటు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 14 పర్సన్కి మేము డ్రాప్ చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాలు ఉన్నాయి, తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా, బస్ స్టాండ్ తర్వాత కొల్లాపూర్ చౌరస్తా, ఇవన్నీ ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులర్గా చేస్తారు. ఇటు పైన వితౌట్ లైన్ నెంబర్ వెహికల్ పైన రకరకాల వెహికల్ రెగ్యులర్గా చేస్తారు. సో ఈ పాయింట్ డిసిప్లిన్ రావాలి, మన నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఈ ట్రాఫిక్ ఇనాగ్రేషన్తో పాటు ఒకటి వీక్ నుంచి మన డిస్టిక్లో ఆల్ ఆఫీసర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ వీక్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ 200 వెహికల్స్ అందరు డ్రైవర్ సంబంధి అది రైడర్ సంబంధి ఈరోజు రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్ ట్రాఫిక్ సంబంధి ఎడ్యుకేషన్ ఇవ్వడతాము. ఆల్రెడీ నేను ఎస్ఐ, సో ఈ రెగ్యులర్గా మన ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి ఎన్ఫోర్స్మెంట్ ముందు తర్వాత దాని గురించి కూడా దాదాపు ఆల్మోస్ట్ 200 వెహికల్స్ అందరు డ్రైవర్ సంబంధి అది రైడర్ సంబంధి ఈరోజు రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్ ట్రాఫిక్ సంబంధి